ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక కర్నూలు, నంద్యాల, ఏటీపీ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని తెలిపింది. భారీ వర్షాలు కురుస్తున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ విశాఖ జిల్లాలో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో కుక్కనూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెం మండలాల్లోని స్కూళ్లకు 2 రోజుల పాటు సెలవులిచ్చారు. దేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది కాకినాడలో? ఝాన్సీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావం తీవ్ర స్థాయిలో పడినందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అయితే మాత్రం ఉన్నాం. ఈ కాటన్ బ్యారేజ్ వద్ద ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహాన్ని అంతా కూడా దిగువ ప్రాంతం సముద్రంలోకి అయితే మాత్రం విడుదల చేస్తున్నారు. 175 గేట్లు ఎత్తి సుమారుగా అంటే ఈ సుమారుగా చూసుకుంటే కనుక 12 లక్షల క్యూసిక్ల నీటిని అయితే మాత్రం 10,95,000 క్యూసిక్ల నీటిని అయితే మాత్రం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు వరకు కనుక మనం చూసుకుంటే కనుక 12.90 నీటి మట్టం అయితే మాత్రం పెరిగింది. వరద ప్రభావం ఈ రోజు ఉదయం నుంచి కూడా తీవ్ర స్థాయిలో పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏజెన్సీ ప్రాంతం అయితే మాత్రం వరద ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఇటు కోనవరం శబరి గోదావరి సంగమం వద్ద కానీ లేకపోతే చింతూరు వద్ద కానీ ఉగ్రరూపం దాల్చి ఇటు శబరి నది గోదావరి సంగమం వద్ద ప్రవేశిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కోనవరం సంగమం వద్ద 48 అడుగులుగా నీటి మట్టం చేరుకుంది. చింతూరు వద్ద 36 అడుగుల నీటి మట్టం శబరి గోదావరి అయితే మాత్రం చేరుకుందని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో సుమారుగా 120 గ్రామాలకైతే మాత్రం పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇటు చింతూరు నుంచి కోనవరం వెళ్ళే రహదారి కూడా పూర్తిగా నిలిచిపోయే రోడ్డు మార్గం అయితే మాత్రం లేకుండా ఉంది. అయితే ఇటు చింతూరు దగ్గర నుంచి భద్రాచలం వెళ్ళే కుయుగూరు గ్రామం వద్ద కూడా శబరి గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కోనవరం నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్డు కూడా పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇటు కోనవరం వద్ద కొండరాజువాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే చింతూరు వద్ద అయితే మాత్రం చూసుకుంటే కనుక కుయుగూరు వద్ద శబరి గోదావరి కూడా ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీఆర్ పురం దగ్గర అన్నవరం కొండ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అల్లూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి 3 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే కోనవరం సంగమం వద్ద ఇప్పటి వరకు కూడా 10 లాంచీలను కూడా అంటే ఈ 4 మండలాలకు సంబంధించి ఇటు చింతూరు, కోనవరం, వీఆర్ పురం, ఎటపక్క ఈ 4 మండలాలకు సంబంధించి వరద ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. అయితే భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కోనవరంతో మరింత ప్రభావం అయితే మాత్రం పెరుగుతుంది. అయితే ఇటు గోదావరి వరద ప్రవాహం దానికి తోడు అంటే ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో రైట్ సతీష్, మీరు హోల్డ్లో ఉండండి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఏ విధంగా అప్రమత్తం చేయడం జరిగింది? నమస్కారం మేడం. సో ఇప్పుడు బేసిక్లీ నిన్నటి నుంచి అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా ఎస్పెషల్లీ తెలంగాణలో భారీ వర్షం అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ గత ఒక 24 hours లోనే బేసిక్లీ భద్రాచలంలో ఒక 10 feet లెవెల్ పెరిగితే సో ఈ రోజు ఇప్పుడు చూస్తే 50.5 లెవెల్ భద్రాచలంలో ఉంది. అండ్ పూనావరంలో కూడా శబరి లెవెల్ కూడా కొంచెం పెరిగింది. అండ్ 12.5 lakh వాటర్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాము. 10.5 lakh క్యూసిక్ వాటర్. సో మనకి విఆర్ పురం అండ్ పూనావరంలో కొన్ని హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయినాయి. అండ్ ఇప్పుడు పూనావరంలో ఒక 3 రిలీఫ్ సెంటర్స్ నడుస్తున్నాయి. విఆర్ పురంలో కూడా రిలీఫ్ సెంటర్స్ నడుస్తున్నాయి. అండ్ మనకి బేసిక్లీ ఐఎండి నుంచి యాజ్ వెల్ యాజ్ సిడబ్ల్యూసి నుంచి కూడా కొన్ని ఫోర్కాస్ట్ ఉన్నాయి. So we are expecting that 53 feet nunchi 55 level feet varaku watering ka perugutundi. So ee roju gaani repu gaani andru teams alert ga unnayi. అంటే ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముంపు ప్రాంతాలపై ఏ విధంగా దృష్టి సారించడం జరుగుతుంది? సో ఇప్పుడు బేసిక్లీ యాజ్ పర్ ఫ్లడ్ ప్రిపరేషన్ ప్లాన్ మనకి 48 ఫీట్ వరకు ఏమేమి హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ ఉంటాయి, 53 వరకు ఏమేమి హ్యాబిటేషన్ ఎఫెక్ట్ ఉంటాయి. ఆల్రెడీ ఎవాక్యుయేషన్ స్టార్ట్ అయింది. సో వీఆర్ పురం కాలనీ, వీఆర్ పురం మండలంలో స్పెషల్ వడ్డీగూడెం కాలనీ ఒకటి, ఇది ఆల్మోస్ట్ 300 నుంచి 350 ఫ్యామిలీస్ వరకు ఇప్పుడు ఎవాక్యుయేషన్ జరుగుతుంది. అండ్ సిమిలర్ గా పూనావరంలో కూడా ఒక 2 కాలనీస్ మనం ఆల్రెడీ ఎవాక్యుయేట్ చేసేసాము. సో ఎక్కడెక్కడ బేసిక్లీ రోడ్ కటఫ్ అవుతున్నాయి, అక్కడ ట్రాఫిక్ ఆపుతున్నాము. రెండోది ఎక్కడెక్కడ లో లైన్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ బేసిక్లీ ప్రజాకి సేఫ్ ప్లేసెస్ లో తరించుతున్నాము. మూడోది ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా పూనావరంలో ప్లేస్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ఉంటే కూడా వాళ్ళు కూడా సర్వీసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం కూడా ఒక 10 పెద్ద లాంచెస్ కూడా మనం సబ్రి పూనావరం బ్రిడ్జ్ పక్కన అలర్ట్ కూడా చేసేసాము. అండ్ అరౌండ్ 20 to 25 కంట్రీ బోట్స్ కూడా బేసిక్లీ మనం సర్వీస్ తీసుకుంటున్నాము. సో ఈ రోజు అండ్ రేపు కొంచెం మనకి క్రిటికల్ అండ్ వీ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ద సిచ్యువేషన్. థాంక్యూ సుమిత్ కుమార్ గారు.